కులమనేది నాకేమి తెలియదు అని ఏ కులతుడు కానీ వైద్యానికి బ్రహ్మాండమైన డాక్టరు చాలా మందిని నేను చూశాను అక్కడ హాస్పిటల్లో చాలా మందిని ఆపరేషన్ చేయటం అంత శుభ్రంగా చేసే డాక్టర్ విజయవాడలో నేను నాకు లేడు 30 సంవత్సరాలు సర్వీస్ నాకు అంతో డాక్టర్ గారు ఆయన ఇద్దరు కలిసి ఒకసారి మొదట్లో పెట్టారు ఫుట్బాల్ పక్క పక్కన అప్పటి నుంచి నేను ఆయన దగ్గరికి మంచి డాక్టర్ అని వెళ్తున్నాను చాలా మందిని తీసుకుని వెళ్తున్నాను నలుగురిని తీసుకుని వెళ్ళి మా ఊరు నుంచి కృష్ణాపురం నుంచి ఒక రాజస్థాన్ ఆయన హోటల్ లో పనిచేసి ఆయన హార్ట్ అటాక్ వస్తే ఆయనకి ఆరోగ్యం ఇది కూడా కార్డు కూడా లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర మోతిని వెళ్ళి కార్డు ఉండేటట్టు తీసుకొచ్చి ఆయనకి వైద్యం చెప్పింది బాగుంది 50 వేలు సిఎంఐ వచ్చింది వాళ్ళ టీవీలో చూస్తుంటే కమ్మారు 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 అంటున్నాడు అసలు ఏది ఎక్కడ కమ్మలు లేరు ఎక్కడ రాజులు లేరు ఎక్కడ డాక్టర్స్ వేరే కులస్తులు లేరు బ్రాహ్మిన్స్ ఉండాలి చౌదరీస్ ఉండాలి చాలా మంది ఉండారు ఏంటో ఇది కులం మీద ఆయన కక్ష సాధిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మనకు ఏంటి అర్థం కావట్లేదు మేము ముస్లింస్ ఎంత మందిని అక్కడ ఆపరేషన్ చేపించాం గుండె జబ్బు ఆపరేషన్ ఎవరు ఇబ్బంది పడి రాలేదే హాస్పిటల్ నుంచి చక్కగా చూసి పంపించాడు నార్మల్ గా పీటలు కాదా చూసి పంపించాడు మామూలే మందులు తీసుకునే వాళ్ళు ఫీజు ఇచ్చేవాళ్ళు లేదు చెకప్లని గురించి స్టార్టింగ్ తీయటం కానీ అన్ని కానీ మొత్తం మా ఆవిడ్ని తీసుకుని వెళ్ళా ఎటాక్ అయితే రాత్రి 12 ఇంటికి తీసుకుని వెళ్ళా ఎమర్జెన్సీలో పెట్టారు పొద్దున్నే డాక్టర్ గారు రాగానే రమేష్ గారు రాగానే లేరు ఆ రోజు బెడ్ ఇచ్చారు ఆయన వచ్చినాక 2 రోజులు చెకప్ చేసి అంతా నరాలి ఏం చెప్తారు దానికి ఇది ఎక్కించారు 12 రోజులు ఉంటే 90 వేల రూపాయలు బిల్ అయితే రూమ్ ఖర్చులు కానీ 1 రూపాయి తీసుకోలేదు నాకు మందులు డబ్బులు తీసుకున్నాను 1 రూపాయి తీసుకోలేదు నా వయసును బట్టి నా బీదతనాన్ని